ప్రియులు పాస్టర్ రాజేష్ గారు వేదికను అలంకరించాలని మనవి చేయించున్నాను ఈరోజు రాత్రి ప్రియులు శ్రీ పాస్టర్ మాచివరపు రాజేష్ గారు ఆయనపూరు సిబిఎం సంఘ కాపరి ద వే ద వే మినిస్ట్రీస్ అధినేత బండల్స్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న ప్రియులు మన మధ్య ఉండడం దీవెనకరం వారికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మా ఈ సమయంలో ప్రభువును మహింపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి నూట ఎనభై ఒకటవ పాట రాజులకు రాజైన ఈ ప్రభుని ఈ విభుని పూజ చేయుటకు రండి అన్న కీర్తన పాడుచు ప్రభువును మేము పరచుదము రాజులకు రాజైనాయి మన విహుని పూజ చేయుట కురణి ఈ జయాశాలి కన్నా మనకి ఇంకా రాజవారునులేరణి రాజుల కూ మన మనవి పుని పూజేయుట కురండి కరుణాగల సోదారుణ్యా కరణీకి తెంచైయా తెరమోగా నమ్మో కొనినా రాజులకు రాజైనాయి మన విహుని పూజ కురండి నక్కలకు బొరియాలుండే ఆకాశ పాక్షులకు గుళ్ళుండేను వాకింత సలమైనను మన విభుని కేకా కుండేను రాజుల కూరాసై సేనాయి మన విభుని పూజ సేయుట గురండి అపహాసములు సేయుచు నాయా నమోపై నుచు కృపమాలి నా సైనికోలందరను నేపూలించుచుగొట్టిరి రాజులకు రాజైనాయి మన పూజ చేయుట కురండి కరము నంద పుడకాను స్థిరము కాను చివారం హరణీపాతి శ్రేష్ఠుడా నీకి దండమని చును మ్రోకిరీ రాజులకు రాజైనాయి మన విభుని పూజ సేయుట కురండి పట్టుదలతో నమ్మీనా అట్టహాసముతోడను పరలో కాపాటేచును రాజుల కూరాసైనాయి మన విభుని పూజ కురండి కుండ మన కొరకు ముక్తి శీతము చేసేను భక్తితో ప్రార్థించిన మన కొసూ రాక్తితో నా ముక్తిని రాజులకు రాజైనా మన విహుని పూజ కురండి పరపాడి రండి రండి పరమ గురుని యోకుమీరాలు ధరికి చేరిన వారిని ఈ ప్రభువు తరుమాడెన్నడుదూరాము రాజులకు రాజైనాయి మనవి విహుని దేవుని విందము మత్త వార్త ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వరకు శ్రీమతి కొమ్ము ప్రతిమ గారు చదవలసిందిగా మనవి చేయిచున్నాను మత్త వార్త ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వరకు చదువు ఉదయమందు పట్టణముకు మరలా వెళ్ళుచుండగా ఆయన గొనిను అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయేను శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకుని దేవుడి పరిశుద్ధ వాక్యం దేవించను సహోదరి లక్ష్మి గారు మేసిపోగు మోహన్ గారు ప్రియులు వారి సత్యమణి మార్కుస్ వార్త పదకొండవ అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు వరకు చదవలసిందిగా మనవి అందరికి వందనాలండి మన పట్టణ భాగము మార్కుశవార్త పదకొండు అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వరకు చదువుకుందామండి మరనాడు వారు బేతనీయ నుండి వెళ్ళిచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరుపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు ఎలయెనుగా అది అంజూరుపు పండ్ల కాలము కాదు అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరనూ తినుకుందురు గాక అని చెప్పాను ఇది ఆయన శిష్యులు వినిరి దేవుడు తన పరిశుద్ధి శ్రీమతి ప్రేమజాన్ గారు ప్రార్థన చేయాలని మనవి చేయించున్నాను దేవునామానికి స్తోత్రాలండి మీ అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందామండి అత్యంత కృపయు కనికరం కలిగిన మా పరలోకండి నీ పరిశుద్ధనామాకై స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడు నీకే స్తోత్రాలు వందనాలు నాయన ఈ శమల దినాల్లో తండ్రి నేను ఎంతో కొన్ని సంఘాలకు లేదు ఈ అవకాశం ప్రభా అది మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించారు అయ్యా నీకు స్తోత్రాలు ఈ నలభై దినాల ప్రార్థనలో మాకు నీ జీవాహారాన్ని మాకు అనుగ్రహించావు ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు నేను ఆ వాక్యాలు వినటం ద్వారా మా హృదయాల్లో తండ్రి నాయన నేను చేసినటువంటి గొప్ప కార్యాన్ని యాగాన్ని మేము తలపోసుకుని మా హృదయాల్లో మేము సిద్ధపడి నీ రాజ్యానికి సిద్ధపాటుగా నిత్య జీవానికి ప్రఫ మేము యోగ్య కలిగినట్లుగా యొక్క సహాయం దయచేయండి దేవానికి స్తోత్రాలు నాయన ఎంతమంది దైవదాసుల ద్వారా మాకు అనుభవించిన మంచి వ్యవహారం కొరకు నీకు స్తోత్రాలు ప్రభా నీకు వందనాలు ప్రతి నిత్యము నాయన మా హృదయాల్లో భద్రపరుచుకుని నాయన వాక్యం ద్వారా తండ్రి మా హృదయాలు సరి చేసుకునేవారు కానీ సహాయం చేశాము నీకు స్తోత్రాలు నాయన ఎంతోమందికి మందికి అయ్యా నీ వాక్యం వినడానికి కూడా ఇంట్రెస్ట్ లేని వారు కూడా ప్రభా ఈ నలభై దినాలు ఎంతో ఆనందంతో సంతోషంగా వచ్చి నీ ఆలయంలో కూర్చొని నాయన నేను సరిధిని ప్రప అనుభవించారయ్యా ఎంతోమంది నీకు స్తోత్రాలు లు స్తోత్రాలు వందనాలు ఇలాంటి గొప్ప అవకాశం మాకు ఇచ్చావు ప్రభా నీకే స్తోత్రాలు నాయన నీ దేని పెట్టిన కూడా ప్రేమించి మీరు తీసుకుని వచ్చారు నీకు స్తోత్రాలు రాజేష్ గారి ద్వారా మాకు నాయన మంచి వాక్యం మాకు అనుగ్రహించండి నాయన మాకు అవసరం వాక్యాన్ని మాకు అనుగ్రహించు ప్రభు ఆ వాక్యం ద్వారా మా వేల భద్రపరుచుకుని నాయనా మా జీవితాల్లో తండ్రి మేము నాయన జీవితాలు జాగ్రత్తగా బయలుపరచుకోవడానికి ఆ యువకులకి నీ గురించి సాక్షి ముటాకి నీ సహాయం సహాయమే దయచేయండి ప్రప కూడి వచ్చిన ప్రతి జ్ఞానం పెట్టిన చూసి దీవించండి నీ ఆశీర్వాదాలు విండుగా దయచేయండి ప్రభ ఇన్ని దినాలు నీ ఆలయంలో కూడి స్థుతించి నేను ఆరాధించినందుకు ఇచ్చినటువంటి మంచి అవకాశాలు కొరకు నీకు స్తోత్రాలు మాకు ఆరోగ్య ఆరోగ్యాలు ఇచ్చి ఆయుచ్చి ప్రప కాచి కాపాడిన పర్మతండ్రి నీకే స్తోత్రాలు స్తోత్రాలు నేను ఎంతోమందికి ఎంత బలహీనతలు ఉన్నప్పటికీ నేను బలం ఇచ్చి నాయన దైవదాసుల ద్వారా ప్రప మీరు వాక్యాన్ని బట్టి మనం ప్రప రక్షించిన తర్వాత కాచికపాడు దేవానికి స్తోత్రాలు మా దయ్య దాస్తులను కూడా జ్ఞాపకం చేసుకోనండి వారి మీద నీకు ప్రఫుత్ కానీ ప్రఫ పాల్మార్కాయ కానీ జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాల జ్ఞాపకం చేసుకోండి ఇంతవరకు వారిని నడిపించిన విధం కొరకు నీకు స్తోత్రాలు వారు మా కొరకు ప్రతినిత్యం ప్రా వాక్యాలను సిద్ధపరచు తండ్రి నాయన మా జీవితాల్లో బ్రతుకుట బ్రతకడానికి తండ్రి మేము నాయన నీ నా నీ కొరకు మేము బ్రతకాలని తండ్రి నువ్వు వారు చేస్తుంటే మంచి వందనాలు స్తోత్రాలు వారిని ప్రేరేపించి చేశారు నీకు వందనాలు ఏ రోజుకి ఆ రోజు వాక్యాలు సిద్ధపరిచి మాకు ఇచ్చారు స్తోత్రాలు అని వాక్యం ద్వారా మేము ఎంత బలపరచబడ్డామయ్యా స్తోత్రాలు వందనాలు నీ హస్తాల కింద భద్రపరిచి మీరు తోడుగా ఉండమని మా ప్రే వారి పేరిట అని ఎంత ప్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి ప్రియా దేవుని బిడ్లరా ఈ రాత్రి దేవుని వాక్యము అందించుటకు మన మధ్య పాస్టర్ మాచివరపు రాజేష్ గారు ఉండడం దీవెనకరం వారి గురించి ఇక్కడ పరిచయం చేయవలసిన అవసరత లేదు ఇక్కడ ఉన్న అందరికీ కూడా వారు సుపరిచితులు కీర్తి శేషులు రెవరెండ్ మాచివరపు థియాఫ్ల సై గారి మూడవ కుమారులు మరి ద వే వాంగ్మయ పరిచర్యల ద్వారా యూత్ మినిస్ట్రీస్ ద్వారా వారు అందరికీ పరిచయం ఆయనపూరు సిబిఎం సంఘ కాపరిగా వారు సేవలు అందిస్తూ ఉన్నారు వారు మన మధ్య ఉండడం చాలా సంతోషం వారిని ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను ఉయూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులుగా కొన్నేళ్ళలుగా ఎంపిక కాబడి మంచి ప్రోత్సాహకరమైన కార్యక్రమాల్లో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు వారికి వ్యక్తిగతంగా పరిచర్య భారం ఉన్నప్పటికీ గడిచిన నలభై రోజులు కూడా మరి ప్రతి ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఆయా సంఘాల్లో మరి ప్రాతకాలాన్ని ప్రార్థనా కార్యక్రమాలు ఆ సంఘ సౌజన్యంతో నిర్వహిస్తూ ఉన్నారు మంచి చర్చిలో కూడా ఒకరోజు వారు నిర్వహించడం సంతోషం మరి దేవుని వాక్యాన్ని వారు అందించక మునుపు మనం సిద్ధపడుతూ నిలువబడి నాలుగు వందల యాభై ఒకటో పాట సర్వచిత్తంబు నీదేనయ్యా అన్న కీర్తన పాడుచు ప్రభువును మహింపరుద్దాం దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం పిదప దైవజనులు

ఈ యొక్క పరిశుద్ధ వారములో సంఘముగా కుటుంబాలుగా చేరి నీ యొక్క దైవ సన్నిధిలో ప్రభు ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని మహింపర్చుండగా తండ్రి మమ్మల్ని బలపరచండి మరి ముఖ్యంగా వాక్య ధ్యానంలోకి వెలుచుండగా మీరే మాతో మాట్లాడండి మాట్లాడేది నేను కాదు ప్రభు నీవే మా అందరితో మాట్లాడండి ఈ యొక్క సన్నిధిలో నిలబడటానికి కూడా యోగ్యత లేని నన్ను ప్రభు బలపరిచి ఆయన తండ్రి మాట మాట్లాడటానికి నీ పక్షాన నిలబడి నాయన వాక్యం చెప్పడానికి మీరే సహాయం దయచేయమని నీ బిడ్డను బలపరిచి మీరు దీవించి ఆశీర్వించమని ప్రభుని యేసు నామలో ప్రార్థించి వేడుకొని చున్నాం మా తండ్రి ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామలో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క మహాకృపను బట్టి మనము అనగా సంగముగా నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఈరోజు ముప్పై ఐదవ రోజు మరి ముఖ్యంగా పరిశుద్ధ వారం పరిశుద్ధ వారంలో ఈ సోమవారము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి వచ్చి ఉన్నాం దేవుడు ప్రతిరోజు మనకి వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు వాక్యం ద్వారా మాట్లాడుచుండగా వాక్యాన్ని మన హృదయంలో పదిలిపరుచుకుని వాక్యానుసారంగా జీవించినట్టయితే మన జీవితాలు ఆశ్రయించబడతాయి మరి ముఖ్యంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన ఈ కమిటీ వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను అంతేకాదు మీకు ఒక విషయం మేము ముందు అదేంటంటే మాకు ఉయ్యూరు మండలంలో ప్రతిరోజు ఉదయకాల ప్రార్థన జరుగుతున్నాయి ఈ యొక్క మన సంఘం గురించి ప్రతిరోజు నలభై దినాలు ఒక్కొక్కళ్ళు వాక్యం చెప్తున్న గురించి చక్కగా బయట చాలా సంతోషంగా ఆనందంగా చెప్పుకుంటున్నారు బ్యాప్టిస్ట్ సంఘంలో ప్రతిరోజు ఒక్కొక్క సేవకుడు వాక్యం చెబుతున్నారు చాలా చక్కగా చెప్పుకుంటున్నారు ఈరోజు ఎవరు వాక్యం చెబుతున్నారు రేపు ఎవరు వాక్యం చెబుతారు ఇటువంటి మహాకృపను దేవుడు ఇచ్చాడు మరి ముఖ్యంగా సంఘం ఆశ్రయించబడి దీవించబడటానికి ఇది ఒక మంచి వాతావరణంగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు నా వ్యక్తిగతంగా నేను ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగాను ముప్పై ఐదు సంవత్సరాలు పైగా అక్కడ జీవించాను నాకు తెలిసి నలభై దినాలు కూడా దరిదాపు రెండు వందల మంది పైగా సంఘంలో పాల్గొంటూ నలభై మంది సేవకుల చేత వాక్య వినిపించడం అనేది అరుదు నేను చూడలేదు దేవుడు ఈ యొక్క సంఘాన్ని ఉజ్జీవింపజయబోతున్నాడు ఈ సంఘాన్ని బలపరచబోతున్నాడు ఇంత గొప్పగా నలభై దినాలు ప్రతిరోజు ప్రతిరోజు దరిదాపు రెండు వందల మంది పైగా ఈ రీతిగా దేవుని సన్నిధులు ఆరాధిస్తున్నారంటే పరలోకం నుంచి దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడు అనుకుంటున్నాను కనుక ఈ యొక్క నలభై దినాల ప్రార్థనలు ఏర్పాటు చేసిన కమిటీ వారికి అలాగే దేవుని సేవకుల ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ సమయాన్ని జాగు చేయకుండా నేను దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తున్నాను మంచిది నేను గత సంవత్సరంలో కూడా నలభై దినాల ఈ లెంటటేసులో అంజూరపు చెట్టు గురించి ఇదే వాక్యాన్ని చెప్పడం జరిగింది చాలామంది గుర్తే ఉంటుంటుంది అప్పుడప్పుడు బయట కనపడినప్పుడు అంజూరపు చెట్టు గురించి బాగా చెప్పారయ్యా మేము ఎప్పుడు వినలేదని చాలామంది సంఘస్థులు నాతో మాట్లాడతాం అనేది నేను చూశాను గత సంవత్సరం కంటే రెట్టింపుగా చెప్పటం అంటే మనం అంత ఇదిగా చెప్పుకోలేం కానీ గత సంవత్సరం కొంచెం నేను ఇంకా డెప్త్లోకి వెళ్ళా ఏదైతే గత సంవత్సరం నేను చెప్పలేదు అనుకుంటున్నానో ఈ సంవత్సరం కూడా కొంచెం సిక్స్టీ పర్సెంట్ అంజరపు చెట్టు గురించి చెప్పడం అనేది జరిగింది అది నా సొంత మాటలు కాదు వాక్యానుసారంగా వాక్యంలో ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా అనేది జరిగింది అంజూరపు చెట్టు ఎందుకు క్షేపించబడింది అంజూరపు చెట్టు ఎందుకు క్షేపించబడింది అనే విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేద్దాం గత సంవత్సరం చెప్పిన ఒక సిక్స్టీ పర్సెంట్ మిగతాది ఫార్టీ పర్సెంట్ కాదు కొంచెం మనకు దగ్గరగా మన వ్యక్తిగతంగా ప్రతిరోజు కూడా విన్న వాక్యాన్ని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరిశీలించుకోవాలి బాగా జ్ఞాపకం చేసుకోండి వ్యక్తిగతంగా దేవుని సేవకులుగా మేము కూడా వాక్యాన్ని చదివేటప్పుడు ఒకసారి వాక్యం చెబుతుంటే ఆ వాక్యం మాకే చెప్పినట్టు అనిపిస్తుంది కనుక వాక్యం ద్వారా ఎవరికో కాదు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ఈ రీతిగా వాక్యం నాతోనే మాట్లాడుతున్నాడు నేను ఎంతవరకు నేను సరి చేసుకోవాలి అనే విషయాన్ని కనుక మనం పరిశీలించుకుంటే మనం ఫలించే వారిగా ఉంటారు మన కుటుంబాలు ఆశ్రయించబడే స్థితిలో దేవుడు చేస్తారు మంచిది మార్కుసు వార్త పదకొండు అధ్యాయం పదమూడు వచ్చిన నేను మరలా చదువుతున్నాను చూడండి మార్కు సువార్త పదకొండు అధ్యాయము పదమూడు వచ్చును చదువు పన్నెండు వచ్చును చదువుకుందాం మరునాడు వారు బేతని నుండి వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గొల కంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనానో దొరుకునేమో అని వచ్చాను దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు అంజూరపు చెట్టు గురించి మనం ధ్యానం చేస్తున్నాం ఎప్పుడైనా దేవుని యొక్క లేఖనాలు మనము అధ్యయనం చేసేటప్పుడు వాక్య విభజన చేసుకోవాలి ఇక్కడ చదువుబడిన లేఖన భాగంలో మనకి అంజూరపు చెట్టు కనపడుతుంది అంజూరపు చెట్టు కనపడుతుంది అంతేకాదు అంజూరపు చెట్టు తర్వాత దేవుడు అంటున్నాడు అంజూరపు చెట్టులో ఏదైనా దొరుకుతుందేమోనని చూస్తున్నాడు తర్వాత అంజూరపు చెట్టు ఆకులు బాగా ఉన్నాయి ఆకులు బాగా ఉన్నాయి దేవుడు ఆకులు బాగా ఉన్నాయని చెప్పేసి ఇంకా దగ్గరకు వెళ్ళి ఇంకా ఏమైనా దొరుకుద్దని చూస్తున్నాడు ఆకులు తప్ప కాయలు లేవు దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు అంజూరపు చెట్టు నుంచి దేవుడు ఎందుకు అంజూరపు చెట్టును శపించాడు చాలామంది అంటారు అసలు దేవునికి ఆకలేదు కదా మరి దేవునికి ఎందుకు ఆకలేసింది ఇంకో ఫాస్ట్ గారు జోగ్గా అంటాడు బేతనీకి వెళ్తే మరియా మాత్రం చక్కగా భోజనం పెడతారు కదా ఎందుకంటే దేవుడు ఆ ఆదివారం రాజు ఎరుశులేము జయప్రవేశం చేసి ఎరుశులేమునకు వెళ్ళి మందిరానికి వెళ్ళి మరలా తిరిగి వచ్చి బేతనీకి వస్తాడు ఆ రాత్రి బేతనీలో బస చేసి మరునాడు మరలా ఎరుశులేము బయలుదేరతాడు మందిరానికి బయలుదేరతాడు ఆ బేతని నుంచి ఎరుశిలేముకి వెళ్ళే మార్గంలో ఈ అంజురపు చెట్టు కనబడుతుంది ఒక సేవకుడు అంటాడు ఒకవేళ బేతని వెళ్ళినప్పుడు మరి మార్తలు భోజనం పెట్టి ఉండరేమంటున్నారు అట్లా కాదు కానీ దేవునికి ఆధ్యాత్మిక ఆహారం ఏంటి అసలు దేవుడు ఎందుకు అంజూరపు చెట్టును శపించాడు ఎందుకు దేవుడు అంజూరపు చెట్టును శపించాడు అంజూరపు చెట్టును జ్ఞాపకం చేసుకుని మనము ఈరోజు మనమేం పరిశీలన చేసుకోవాలి నేను నాలుగు మాటలు చెబుతాను ఎన్ని మాటలు నాలుగు మాటలు బాగా జ్ఞాపకం చేసుకోండి ఇది నా సొంత మాటలు కాదు నాకు వాక్యంలో జోకులేయడం రాదు వాక్యంలో పెట్టకథలు రావు కేవలం వాక్యాన్ని ఎత్తు చూపించే మీ సన్నిధులు నాలుగు మాటలు చెప్తాను ఆ నాలుగు మాటలు కూడా మీ యొక్క కుటుంబానికి ఆధ్యాత్మిక జీవితానికి నాలుగు పిల్లర్స్గా మారబోతున్నాయి అంతేకాదు ఆ నాలుగు మాటలు కూడా దేవుని యొక్క సంఘానికి మన సంఘానికి కూడా నాలుగు మెట్లుగా దేవుడు మార్చబోతున్నాడు ఇది ఎవరికో కాదు దేవుడు నాతోనే మాట్లాడుతున్న సంగతి ఈరోజు నువ్వు జ్ఞాపకము చేసుకో అంజూరపు చెట్టు ఉంది దేవుడు చూచాడు ఆకులు తప్ప కాయలు లేవు మరలా దగ్గరకు వెళ్ళి చూస్తే అందులో ఏమీ లేదు అది మరి పైగా ఏంటంటే అది అంజూరపు కాయలు కాసే కాలము కాదు నేను గతసారి కూడా చెప్పాను ఇది మామిడికాయల సీజన్ ఇప్పుడు మామిడికాయలు దొరుకుతాయి మామిడికాయల సీజన్లో కాకుండా మామిడికాయలు లేనప్పుడు వెళ్ళి మీ ఇంట్లో ఏదన్న చెట్టు ఉన్నప్పుడు మామిడికి లేదు కనుక శపించామనుకోండి మీరు ఏం చేస్తారు కింద నుంచి పైకి చూస్తారు ఈయనకి అనుకుంటా అంటారు దేవుడి శపించడానికి కారణం ఉంది అంజురపు ఫలాలు కాసే కాలము కాపోయినా దేవుడు శప్పించడానికి ఒక కారణము ఉంది ఈ యొక్క అంజురపు చెట్టు గురించి మనం ధ్యానం చేయాలంటే ఒకసారి యష్యా గ్రంథానికి వెళ్దాం చూడండి యష్యా గ్రంథము దయచేసి ఎవరైనా చదివితే బాగుంటుంది గ్రంథము ఐదో అధ్యాయము మొదటి వచ్చింది చదువుకుందాం ఎవరైనా చదివినిపిస్తే బాగుంటుంది మైక్లో నా ప్రియుని గుర్చి పాడిదని వినుడి అతను ద్రాక్ష తోటను బట్టి నాకిష్ఠుడైన వాని గుర్చి పాడిదని వినుడి అది ఒక సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక తోట ఉండేను చాలమ్మ చాలు ఈ మాట యషియా యషియా ప్రవక్త తన ప్రియుడు గురించి చెబుతున్నాడు మషియా ప్రవక్త తన ప్రియుడు గురించి చెబుతున్నాడు ప్రియుడి అనగా యహోవా దేవుడు అయ్యా నా ప్రియుడికి ఒక ద్రాక్ష తోట ఉంది నా ప్రియుడికి ఒక ద్రాక్ష తోట ఉంది ఆ ద్రాక్ష తోట ఎక్కడుందంటే సత్తువ భూమి గల ప్రదేశంలో ఆ ద్రాక్ష తోట ఉంది ఈ ద్రాక్ష తోట ఎవరి గురించి చెప్పబడిందంటే ఇస్రాయేలీలు ఐగుప్తు నుంచి ప్రయాణమై వారు కానానుభూవాగా చేరుకున్నారు వారు నడిపించింది మన ప్రభు అయిన దేవుడు వారికి శ్రేష్టమైన భూభాగాన్ని ఇచ్చింది దేవుడు ఇస్రాయేల్ని విడిపించి శ్రేష్టమైన భూభాగాన్ని దేవుడు వారికి అప్పజెప్పాడు ఇంకా చదువు అదే మాటలు రెండో వచ్చినం ఎస్ ఆయన దానిని బాగుగా త్రువ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు శ్రేష్టమైన దాక్షా నాడు ఒక ద్రాక్ష వనముందంట ఆ తోట ఉందంట ఆ తోట నా ప్రియుడిది ఆ ప్రియుడు అంటే మన ప్రభుని యహోవా దేవుడు ఆయన తోట ఇస్రాయేలు జనాంగం ఎక్కడ నాటాడంటే మీరు చూడండి ప్రపంచంలో సత్వ భూమి ఏదైనా ఉందంటే ఇస్రాయేల్ భూభాగం మీరు మీరు కుదిరితే యూట్యూబ్లో సెర్చ్ చేయండి శ్రేష్టమైన ఫలాలు ఎక్కడ ఉన్నాయంటే అక్కడే శ్రేష్టమైన భూభాగాన్ని దేవుడు తన ప్రేమించిన ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చాడు అంతేకాదు సుమ ఆయన ఎంతవరకు చేయగలడు చేశాడు ఇస్రాయేల్ జనాంగానికి రాళ్లను రప్పలు ఏరి వారి ఎంతవరకు ఆయన దేవుడు వారి కొరకు చేయగలడు ఆయన చేశాడు ద్రాక్ష తోట ఇస్రాయేలు జనాంగం శ్రేష్టమైన భూభాగము కానాను భాగం మూడో వచ్చును చదువుకుందాం మూడో వచనం కాను అని నివాసులారా రెండో మరలా మరలాసారి చదువుమ్మా ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు చూడండి దేవుడు శ్రేష్టమైన వానిగా యోధా గోత్రాన్ని ఇస్రాయిల్ గోత్రాలని దేవుడు పన్నెండు గోత్రాలను తీసుకొచ్చి శ్రేష్టమైన వారిగా దేవుడు నాటాడు ప్రపంచంలో శ్రేష్టమైన వారు ఎవరున్నారంటే దేవుని ప్రజలు ఇప్పుడు కూడా శ్రేష్టమైన వారు యూదులే అటువంటి వారిని తీసుకొచ్చి ఆ యొక్క శ్రేష్టమైన భూభాగంలో నాటాడు చదవమ్మ దాని మధ్యను గురుజు ఒకటి వేయించి బురుజు అనగా చాలామందికి అర్థంకపోవచ్చు బురుజు అంటే ఏంటంటే చూడండి ఏదన్నా పంట పొలాన్ని కాపలా కాయటానికి ఒక పెద్ద ఎత్తైన ఒక చావిడిలా కడతారు ఒక గోపురం లాంటిది ఎందుకంటే దాని మీద ఎక్కి కాపలా కాయటానికి అనమాట చూడండి దేవుడు భూభాగాన్ని ఏర్పాటు చేశాడు కాపలా కాయటానికి ఒక బురుజు వేశాడు అంతేకాదు ద్రాక్ష ద్రాక్ష ఆ యొక్క ఆ ఫలాల్ని ఆ ద్రాక్ష తోటంలోని ఫలాల్ని వాటిని ద్రాక్ష రసాన్ని ప్రొడక్ట్ చేయటానికి ఒక బురుజును త్వించాడు దేవుడు ఆనాడు ఇస్రాయల్ జనాంగం పట్ల తన ఉద్దేశాన్ని యశ్యా భక్తుడు ద్వారా తెలియజేస్తున్నాడు మొదటిగా శ్రేష్టమైన వాణిగా నాటాడు ఒక బురుజు తవ్వించాడు బురుజు తవ్వించాడు ఒక ద్రాక్ష తొట్టిని కూడా అక్కడ పెట్టాడు ద్రాక్ష తొట్టెందుకు ద్రాక్ష తొట్టేందుకు ద్రాక్ష తొట్టి ఎందుకంటే ఏదైతే శ్రేష్టమైన ద్రాక్ష తీగ నాటాడో ఆ ద్రాక్షాలు ఫలించి ఆ ఫలించిన ద్రాక్షాలను తీసుకొచ్చి ద్రాక్ష తొట్టులు వేసి ద్రాక్ష రసాన్ని తయారు చేయాలి ఎందుకంటే ద్రాక్ష సంతోషానికి సమాధానానికి సూచనగా ఉంది ఇస్రాయిలందరూ సంతోషంగా ఉండవాలని దేవుని కోరిక వారు ఫలించాలని కోరిక కానీ ఏం జరిగిందంటే చూడండి అక్కడ దేవుడు ఎంతో విలపిస్తూ ఈ మాటలు చూపుతున్నాడు చదవమ్మా ద్రాక్ష పండ్లు ఫలింపవలని చూడండి చూడండి ఇక్కడ ఏం చేస్తానంట ఎదురు చూచు చూడాను అంజూరపు చెట్టుని ఏ రీతిగా చూశాడో అంజూరపు ఆకును ఏ రీతిగా చూశాడో అంజూరపు ఫలాలను ఏ రీతిగా చూశాడో ఇదిగో ఈ యొక్క అంజు ఆ యొక్క ద్రాక్ష ఫలాలు పాలించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట ఏం చేస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు ఏం జరిగింది కానీ అది కారు ద్రాక్షాలు కారు ద్రాక్ష దేవుడు ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి వారు ఆ దేవుడు వారిని ఆశీర్విస్తే వారు ఏం చేశారంటే చివరకు దేవునికి వ్యతిరేకంగా తిరిగారు విగ్రహారాధనలో పడిపోయారు పాపంలో పడిపోయారు వ్యభిచారంలో పడిపోయారు అసలు దేవుణ్ణే విడిచిపెట్టారు దేవుణ్ణే విడిచిపెట్టారు కారు ద్రాక్ష అంటే చేదు ద్రాక్ష మొదటిగా మంచి ద్రాక్షగా ఉన్న ఇజ్రాయేల్ జనాంగము తర్వాత చేదు ద్రాక్షగా మారారు ప్రియమణి దేవుని బిడ్డలారా దేవుడు వాక్యంలో తన బాధను వెల్లపించుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని ఉపమాన రీతిగా చెప్పడానికి కొన్ని వస్తువులు ఉపయోగించుకున్నాడు కొన్ని చెట్ల పేరుని ఉపయోగించుకున్నాడు ఇక్కడ ద్రాక్ష వనము ఇజ్రాయలు జనాంగం ఇజ్రాయల్ జనాంగం మనం కీర్తన భాగం కూడా చూస్తాం మొదటి కీర్తనలో కీర్తనకారుడు అంటాడు నీటి కాలువల యోరను నాటుబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంది ఎవరి గురించి చెప్పబడింది మనుషుని గురించే మనుషుని గురించి అంజూరపు చెట్టు కూడా అక్కడ ఇస్రాయేలీ యొక్క ప్రజల గురించి చెప్పబడింది ఎందుకంటే దేవుడు వారిని ఏర్పాటు చేసుకుని వారికి స్వాస్థ్యమిచ్చి వారికి మందిరానిచ్చి ఆరాధన చేసుకోమంటే వారి ఇష్టానుసారంగా జీవించాడు ఒక్కొక్క విధంగా చెప్పాలంటే అంజూరపు మొక్కను అంజూరపు చెట్టును శపించడానికి మరొక కారణం ఏంటంటే దేవుడు అంతకు ముందు రోజే దేవాలయానికి వెళ్తాడు దేవాలయంలో ఎటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు దేవాలయం పూర్తిగా చెడిపోయింది భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది వ్యాపారం 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 అక్కడ ఆధ్యాత్మిక సంబంధించింది ఏది కూడా దేవాలయంలో లేదు ఆనాడు ఇస్రాయిల్ ప్రజలు దేవుని ప్రజలు పూర్తిగా చెడిపోయారు కనుక ప్రియమైన దేవుని పెట్టారు ఏం అర్థం చేసుకోవాలి ఏం అర్థం చేసుకోవాలి ఆయన చేసిందంతా చేశాడు యేసు ప్రభు ముఖ్యంగా యహోవా దేవుడు అన్నాడు ఇస్రాయిని ఏ రీతిగా నడిపించాడో ఈరోజు మనమేం అర్థం చేసుకోవాలంటే చూడండి ద్రాక్ష తోట ఇస్రాయిలు జనాంగం నేను గత సంవత్సరం చెప్పాను దేవుడు ఈ సంఘముగా ఆయన ఆధ్యాత్మిక సంఘముగా క్రీస్తు శిలువ రక్తము ద్వారా కడుగుబడిన సంఘముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన రక్తం ద్వారా మనము కడుగుపడ్డాం నిన్ను సంఘంలో చేర్చడానికి ఆయన చేయవలసిందంతా చేశాడు ఏం చేశాడు రక్తాన్ని కాచాడు దెబ్బలు తిన్నాడు ఆయన దేహం అంతయు గోధుమ గింజవలే దంచబడింది ఆయన చేయవలసిందంతా చేశాడు కనుక ఈ సంఘాన్ని మనం దేంతో పోలుస్తామంటే పొలంతో పోలుస్తాం ఏంటది పొలం ఇదొక వనము ఐబిఎం చర్చ అనే వనము దేవుడు తన సిలువ రక్తము ద్వారా కడుగుబడి మరి ముఖ్యంగా నూట యాభై సంవత్సరాల క్రితము మిషనరీలను పంపించి దేవుడు ఇక్కడ తన వనాన్ని నాటాడు ఒక ద్రాక్షట అనే వనాన్ని నాటాడు నువ్వు ద్రాక్ష తోటలో సంఘంలో ఒక సభ్యుడిగా ఉన్నావంటే ఒక విశ్వాసగా ఉన్నావంటే నీవు దేవుని సంఘములో నాటబడిన మొక్కవు అర్థమైందమ్మా ఈరోజు నేను నాలుగు మాటలు చెబుతానన్నాను మొదటి మాట ఏంటంటే మీరేం చెప్పుకోవాలంటే నేను ఈ సంఘములో నాటబడిన మొక్కను పక్కన చెప్పుకోండి మీరు పక్కన వాళ్ళకి మనము దేవుని సన్నిధిలో నాటబడిన మొక్కలు నేను కూడా సిబిఎం బ్యాప్టిస్ట్ సంఘములో నాటబడిన మొక్కను దేవుని యొక్క సేవకుల కుటుంబంలో దేవుని యొక్క సేవనుకుని కుమారుడిగా సిబిఎం అనే సంస్థలో నాటబడిన మొక్కను దేవుడు మన నాటాడు నాటతో మాత్రమే కాదు సుమా మొక్క బాగా ఎదగటానికి ఆయన ఏం చేశారంట రాళ్లను రప్పలను అన్ని ఏం కావాలన్నీ అన్నీ చేశాడు ఈరోజు సంఘంలో మనకు అన్నీ దొరుకుతున్నాయి నలభై రోజులు దేవుడు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసి శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు వినిపిస్తున్నాడు ఆయన చేయవలసిందంతా చేస్తున్నాడు చేయవలసిందంతా చేస్తున్నాడు ఈరోజు అంజూరుపు మొక్క గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం మొదటిగా అంజూరుపు మొక్క కానీ ద్రాక్ష తోట కానీ మనం ఏం ఏమి తెలియజేస్తుందంటే దేవుని యొక్క జనాంగము నీవు కూడా రక్షించబడి మారు మనసు పొంది బాప్ తీసుకుని తీసుకుని సంఘములో సంఘం అనే పొలములో చేర్చాం చేర్చబట్టాం అందుకని మన బ్యాప్టిస్ట్ సంఘాలను కూడా తూర్పు పొలము ఉత్తర పొలం అన్నారు ఈస్ట్ ఫీల్డ్ వెస్ట్ ఫీల్డ్ ఆ ఫీల్డ్లో ఆ పొలంలో నాటబడిన మొక్కవు నువ్వు ఈరోజుని మనసులో అనుకో నేను ఈ సంఘములో నాటబడిన మొక్కను ఆనాడు అంజూరపు చెట్టుని రీతిగా చూస్తున్నాడు దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు ఏం కాదు ఇది ఫలాలు ఫలించాలి ఇస్రాయల్ జనాంగం అయితే వారు వారు చేదు ద్రాక్షాలు కాశారు చేదు ద్రాక్షాలు కాశారు ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం మనం ఒకసారి మరలా మార్కు సువార్తకి వెళ్దాం చూడండి మార్కు సువార్త మార్కు సువార్త పదమూడు వచ్చేయము క్షమించండి పదకొండు అధ్యాయం పదమూడు వచనం మార్కు సువార్త పదకొండు వచ్చేయము పదమూడు వచ్చిన ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి అంజూరపు చెట్టు అంటే ఎవరు అనుకున్నామమ్మా అంజూరపు చెట్టు అంటే ఎవరు కొంచెం మాట్లాడను ఎందుకు అట్లాగే సీరియస్గా కూర్చోతున్నాడు నా ఇంకా మందిరంలో కొంచెం సంతోషంగా ఉండాలి లోపల బాధ ఉన్న వేదన ఉన్నా సరే దేవుడు మనతో ఉన్నాడన్న సంతోషం ఉండాలి అంజురపు చెట్టు దేనికి సూచనగా ఉందంటే ఇస్రాయల్ జనానికి సూచనగా ఉంది ఈరోజు నీవు కూడా ఒక మొక్క వాళ్ళే దేవుని సన్నిధిలో నాటపడ్డావు దేవుని సన్నిధిలో నాటపడ్డావు అదిగో ఆకులు గల అంజురపు చెట్టు వైపు చూసినట్టు దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు చదువమ్మ దాని యొక్కకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియూ కనబడలేదు ఏలయనగా అది అంజూరపు పండ్ల ఫలము కాదు అది అంజూరపు పండ్ల ఫలము కాదు ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆధ్యాత్మిక విషయాన్ని గమనించాలి ఇస్రాయేలీలు వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఫలహీనులుగా ఉన్నారు ఇస్రాయేలులు వారు బానిసత్వంగా ఉన్నారు ఐగుప్తులో ఉన్నప్పుడు అటువంటి బానిసత్వపు సంఖ్యల నుంచి దేవుడు విడిపించి ఎక్కడ తీసుకొచ్చాడంటే శ్రేష్టమైన భూభాగానికి తీసుకువచ్చాడు నీవు కూడా ఈ లోకమని ఐగుప్తులో ఉన్నప్పుడు పాపము చేత అపరాధం చేత చనిపోయి నువ్వు శాపగ్రస్తుడుగా ఉంటే దేవుడు దేవుడిని కొరకు రక్తాన్ని గార్చి నీకు సంఘాన్ని ఇచ్చాడు సంఘాన్ని ఇచ్చాడు సంఘములో మనం ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో దేవుని పొలంలో మనం ఎలా ఉండాలి చూడండి మీకు ఒక పాత నిబంధనలో ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను రూతు అతని యొక్క అత్త ఉంది ఆమె పేరేం పేరు నయోమి నయోమి దేవునిలైన ఆ బెత్తిలిహేమును విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళినప్పుడు భర్త చనిపోతాడు కుమారులిద్దరూ చనిపోతారు ఇంకా అత్తను రూతు బయలుదేరి బెత్తులహేమకు వస్తారు బెత్తిలేమకు వచ్చినప్పుడు నయోమ ఒక మాట అంటుంది నన్ను నయోమనమాకండి మధురమనమాకండి నన్ను మారా అని పిలవండి మారా అని పిలవండి అంటుంది మన జీవితాలు కూడా మారా అనుభవాలు ఉన్నప్పుడు ఆమె రిక్తురాలుగా వచ్చింది ఆమెకు ఉండటానికి ఇల్లు లేదు విధవరాలు ఎవ్వరు కూడా ఆదరించే స్థితిలో లేరు అటువంటి నయోమి అటువంటి రూతు వారు దీవించబడి ఆశ్రయించబడతారు మరి ముఖ్యంగా యేసుక్రీస్తు వంశావళిలో రూతు పేరు కూడా ఉండటానికి ఆరండి తెలుసా రూతు తన రీతి ద్వారా గొప్ప ఖ్యాతి తెచ్చుకుంది ఎలా తెలుసా అక్కడ బోయాజ్ ఉన్నాడు బోయాజ్ ఒక పొలంలో ఉన్నాడు పొలంలోకి వెళ్ళింది బోయాజ్ దగ్గరకు వెళ్ళింది శాస్త్రాంగ నమస్కారం చేసింది ఆరాధన చేసింది బోయాజ్ యొక్క కృపను పొందుకుంది నువ్వు సంఘంలోకి వచ్చి క్రీస్తు అనే బోయాజ్ దగ్గరకు వచ్చి అనే పొలంలోకి వచ్చి క్రీస్తు యొక్క కృపను పొందుకోవాలి అంజూరపు చెట్టుకి మన ఆధ్యాత్మిక జీవితానికి దేవుడు కొన్ని విషయాలు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు రక్షించబడి మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు కానీ సంఘంలో మనం ఎలా ఉండాలో కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు అంజూరపు ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవు ఈరోజు క్రైస్తవ సంఘాలు కుటుంబాలు అట్లాగే ఉంటున్నాయి పైకి మాత్రం చాలా బాగుంటున్నాం పైకి మాత్రం చాలా బాగుంటున్నాం ఆదివారం చర్చిలో చూస్తే అసలు మనంత అంత పరులు ఎవరో కనపడరు ఇంటికెళ్ళి చూస్తే మన పరిస్థితి తెలుస్తుంది ఇంటికి వెళ్ళి చూస్తే మన పరిస్థితి తెలుస్తుంది మన టీవీలో ఉన్న పాటలు మనము మనం మాట్లాడే మాటలు మనము పైకి మాత్రం ప్రైజ్ లాడ్ పైకి మాత్రం విశ్వాసులుగా కనపడతాం నీ యొక్క పూర్వస్థితి మాత్రం పోట్లా అంజూరపు చెట్టు అంట ఆకులు బాగున్నాయి ఫలాలు లేవు ఎందుకు దేవుడు దాన్ని చెప్పించాడంటే నేను గత కాలంలో చెప్పాను ఇప్పుడు కూడా ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను సంఘంలో ఆత్మీయంగా ఎలా ఫలించాలనే విషయాన్ని నేను నేను ముందుకు తీసుకువెళ్తాను అంజూరపు చెట్టు చాలా ప్రత్యేకమైంది అంజూరపు చెట్టు ప్రత్యేకమైనది అంజూరపు చెట్టు యొక్క లక్షణం ఏంటంటే అది మొదటగా పూతపోస్తుంది అంట ఏంటది పూతపోస్తుంది పూత పూసిన తర్వాత పిందె వేస్తుంది అంట పిందె వేసిన తర్వాత కొంచెం కాయలు పెద్దవైన తర్వాత అప్పుడు ఆకులు వస్తాయంట మీరు జ్ఞాపకం చేసుకోండి అంజూరపు చెట్టు యొక్క లక్షణం ఏంటంటే మొదటగా పూత పుస్తుంది తర్వాత పింది వేస్తుంది ఆ తర్వాత ఆకులు వస్తాయి అసలు ఆకులు వచ్చినాయి అంటే ఏముండాలి కాయలు ఉండాలి అర్థమైందా ఆకులు ఉన్నాయంటే కాయలు ఉన్నాయి అందుకనే దేవుడు ఆ ఆకులను చూసి దగ్గరకు వెళ్ళాడు ఏమైనా దొరుకుతుంది పూతలేదు పిందలేదు కాయలేదు పోతలేదు పిందలేదు కాయలేదంటే ఇక ఆ సంవత్సరం అంజూరపు చెట్టు ఫలించదని మాట దేవుడు ఫలించమని అంజూరపు చెట్టును సృష్టిస్తే ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అంజూరపు చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది అటువంటి అంజూరపు చెట్టు ఫలించని చెట్టుగా ఉంది దేవుడు ఎందుకు ఆ అంజూరపు చెట్టు గురించి చెబుతున్నాడంటే ఇస్రాయేల్ యొక్క జనాంగాన్ని ఆనాటి ఇస్రాయేల్కు ప్రజల యొక్క వారి యొక్క స్థితిగతుల్ని అంజూరపు చెట్టు రూపంలో తెలియజేస్తున్నాడు ఈరోజు నువ్వు సంఘములో చేర్చబడి దేవుని యొక్క సన్నిధిలో ఒక మొక్కగా నాటబడి దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా జీవిస్తూ దేవుని సన్నిధిలో మనం ఫలించే వారిగా ఉంటున్నామా మనం ఫలించే వారిగా ఉంటున్నామా ఎన్ని సంవత్సరాలు అయింది రక్షించబడి మారుమూ పొంది అంజురపు చెట్టు ఎంతో మనుషులని సంతోషపెట్టేది పెట్టేది అది మధురమైన ఫలాలు ఇవ్వాలి కానీ అది మధురమైన ఫలాలు ఇవ్వకుండా అది అసలు కనీసం పువ్వు కానీ కాయి కానీ ఏది కూడా లేదు ఈరోజు సంఘంలో నాటబడిన నీవు రెండో మాటగా ఏం అర్థం చేసుకోవాలంటే నాలో ఎటువంటి ఫలాలు దొరుకుతాయి అనే దేవుడు నన్ను చూస్తున్నాడు కేవలం నువ్వు సంఘంలో వచ్చి నేను కూర్చోబెట్టి ఏదో సందా వేసి వెళ్ళటానికి దేవుడిని పిలుచుకున్నది నువ్వు రక్షించబడాలి మనసు పొందాలి బాప్ తీసుకోవాలి దేవుని సంఘంలో ఆధ్యాత్మిక ఫలాలు ఫలించి సంఘానికి నువ్వు ఉపయోగపడాలి మీరు సమస్త జనులుగు శిష్యులుగా చేయండి ఒకసారి మీకు ఆ యవహాను సువార్త ఒకసారి చదవండి అమ్మా యవహానుసు వార్త పదిహేను అధ్యాయం పదహారు వచ్చును వ్యవహాను సువార్త పదిహేను అధ్యాయం పదహారు వచ్చును మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచునుటకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని ఆనాడు శిష్యులతో దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు నిన్ను సంఘములో ఏర్పాటు చేసుకున్నది ఫలించటానికి ఫలించే వ్యక్తి ఇతరులను రక్షిస్తాడు ఫలించే వ్యక్తి ఇతరులకు మాదిరిగా ఉంటాడు నిన్ను నిన్ను దేవుడు నిన్ను దీవించాడంటే అనేకులను దీవించటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనేకులు నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనం ఎటువంటి ఫలాలు ఫలిస్తున్నామన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి అంజూరపు చెట్టు అంట పువ్వు లేదు కాయ లేదు పువ్వు లేదు పిందలేదు కాయ లేదు అంటే ఫలించే అనుభవం కొంచెమైనా లేదు అంజూరపు చెట్టు అనుభవం నుంచి దేవుడు నేర్పేది అంటే మొదటిగా నీవు అనే పొలములో నాటబడిన మొక్కవు అనుకోండి నేను మొక్క నాటబడిన మొక్కను రెండోది దేవుడు ఎటువంటి ఫలాలు ఫలిస్తున్నాడని నన్ను చూస్తున్నాడు నా వైపు చూస్తున్నాడు దేవుని పేరు చూచుచున్న దేవుడు ఆయన నిన్ను చూస్తున్నాడు రక్షించుకుని కేవలం ఎల్లొచ్చేవారుగా దేవుడు నిన్ను కోరుకోవట్ల ఆయన నీ వైపు చూస్తున్నాడు తేరిపార చూస్తున్నాడు నువ్వు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నావని ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నావని దేవుడు చూస్తున్నాడు మూడోది అనే పొలంలో నేను ఫలించాలి సంగం అనే పొలంలో నేను ఫలించాలి మనకు తెలుసు మార్కు సువార్తలో ఇంకో మాట ఉంది లోకాసువార్తలో ఆ పదమూడు అధ్యయం ఆరో వచ్చున చదవాల్సిన కానీ ఒక 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 యజమానికి ఒక ద్రాక్ష తోట ఉంది దాంట్లో ఒక అంజూరపు చెట్టును నాటాడు మూడు సంవత్సరాలైనా సరే అది ఫలించలేదంట మూడు సంవత్సరాలైనా ఫలించలా యజమానులు వచ్చాడు ఆ కాపల ఆ వ్యక్తిని పిలిచి ఆ తోటమాలిని పిలిచి అది మూడు సంవత్సరాలు కూడా ఫలించలేదు కనుక దాన్ని నరికివే అంజూరపు చెట్టు దేవుని ప్రజలు ఆశ్రించడానికి ఫలించడానికి సూచన దేవుని యొక్క దాహాన్ని ఆకలిని తీర్చేదైతే అంజూరపు చెట్టు అది తీర్పు కూడా సూచనగా ఉంది దేవుడు తీర్పు తీరుస్తాడు రక్షించబడి మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు కానీ ఫలహీనులుగా ఉంటున్నాం మనం ఈ యొక్క ద్రాక్ష తోటలు అంజూరపు చెట్టు నాటి మూడు సంవత్సరాలు అయినా సరే కనీసం ఏమి ఫలాలు లేవు అంటున్నాడు యజమాని అంటున్నా దాన్ని నరికేంటే అక్కడ కాపలాదారు అంటున్నా ఇంకో సంవత్సరం ఇంకా కొంతకాలం చూడండి దేవుని యొక్క కృప ఎంతగా బాగుంటుందో దేవుని కృప ఎంతగా ఉంటుందో చూడండి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మన కుటుంబాలు ఆశ్రయించబడాలంటే చాలామంది సంఘం బాగుండాలయా సంఘం బాగుండాలయా సంఘం బాగుండాలయా అంటారు సంఘం ఆధ్యాత్మిక ఉద్యమం చెందాలి అంటారు సంఘం ఆధ్యాత్మిక ఉద్యమం చెందాలంటే ఒక మొక్కగా నీవు కూడా ఆధ్యాత్మిక ఎదగాలి అపస్తులైన పేతురు అంటాడు మనము సజీవమైన రాళ్ళవలే ఆధ్యాత్మిక మందిరముగా కట్టబడతాం ఒక ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆధ్యాత్మికంగా కట్టబడపోతే ఆ మందిరము ఆ సంఘము అభివృద్ధి చెందదు మనం ఆధ్యాత్మిక కానీ ఇతరు వైపు చూపిస్తూ ఉంటాం నువ్వు అంజూరుపు చెట్టు వల్ల ఉంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎలా ఫలించాలి మొదటిగా అనే పొలంలో దేవుడు నన్ను నాటాడు రెండవదిగా రెండవదిగా నేను ఫలించాలి దేవుడు నా వైపు చూస్తున్నా అనగా నాలో ఎటువంటి ఫలాలు దొరుకుతాయని దేవుడు నన్ను చూస్తున్నాడు మూడవదిగా అనే పొలములో నేను ఫలించాలి ఎలా ఫలించాలి ఎలా ఫలించాలో మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను సమయం అవుతుంది ఒక విషయం చెప్పి ముగిస్తా ఆది కాండము నాలుగో ఒకసారి చూద్దాం చూడండి ఆది కాండము నాలుగో అధ్యయం ఆది కాండము నాలుగో వచ్చాయం దేవుని సన్నిధిలో ఫలించాలి ఫలించాలి నా సంఘం అభివృద్ధి చెందాలి నేను దీవించబడాలి నా కుటుంబం ఆశీర్దించబడాలని అనేక మంది ప్రార్థన చేస్తుంటారు నువ్వు ఎలా ఫలిస్తావు అంజురపు చెట్టు అనుభూలు ఉంటే నువ్వు ఫలించలేవు ఎలా ఫలించాలి చూద్దో నాలుగు వచ్చాయి మొదటి వచ్చింది చదువు ఆదాము తన భార్య అయినా అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతే చాలు చాలా ఇక్కడ కొమ్మి ప్రశ్న అడుగుతా మనందరికీ తెలిసిన మాటలు ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఇప్పుడు కూడా మనం జాగ్రత్తగా స్టడీ చేయాలి ఇక్కడ కయ్యూన్ ఉన్నాడు హేబేలు ఉన్నాడు అంజూరపు చెట్టు అంటాయ్య గారు కయ్యూన్ అంటే అనుకుమాకుండి కయ్యూను భౌతికంగా ఈ లోకంలో జన్మించిన మొదటి వ్యక్తి ఆదాము అవ్వలైతే దేవుని ద్వారా వారు సృజించబడ్డారు మనుషుల ద్వారా జన్మింప చేసిన వ్యక్తి ఎవరంటే కయ్యూన్ దేవుడు మనుషులకి ఇచ్చిన వాగ్దానం ఏంటి మీరు ఫలించండి మీరు అభివృద్ధి చెందండి ఆదాము అవ్వలు తప్పు చేసిన వారి సంతానం ఫలించాలని దేవుడు ఎవరినిచ్చాడంటే మొట్టమొదటి సంతానంగా కయ్యూని ఇచ్చాడు మొట్టమొదటి సంతానంగా కయ్యూని ఇచ్చాడు కయ్యూని పరిస్థితి ఏంటి కయ్యూని శపింప శపింపబడటానికి కారణం ఏంటి అంజూర చెట్టు శపించబడింది అనాడు యక్ష గ్రంథంలో ద్రాక్ష తోట శపించబడింది ఇప్పుడు కయ్యూను శపించబడ్డాడు కయ్యూని శపించబడతానికి కారణం ఏంటి కయ్యూని శపించబడతానికి కారణం ఏంటి హేబేలు తన అర్పణ తీసుకొచ్చాడు తన కయ్యు కయ్యూని కూడా అర్పణ తీసుకొచ్చాడు చాలామంది కయ్యూని ఎందుకు శపించబడ్డాడంటే ఏం మాట్లాడతారంటే అయ్యా కయ్యూను రాళ్ళు రప్పలో తుప్పులు తీచ్చారంటారు బైబిల్ కింద అది ఉందా అది కాదు కొంతమంది ఏమంటారంటే అసలు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేదంటాడు మన వాక్యాన్ని ధ్యానం చేస్తే కయ్యూను ఆశ్రయించబడపోవటానికి కారణం ఏంటంటే అక్కడే దేవుడు చెబుతాడు కయ్యూను నీవు సత్క్రియలు ఎడలా నువ్వు తలెత్తుకునవా నేను ఒక మాట అంటానమ్మా కయ్యూని ఎక్కడ శాపగ్రస్తుడయ్యాడు లోకంలో పాపం చేసి కాదు లోకంలో విభిచారం చేసి కాదు లోకంలో దంగతనం చేసి కాదు కయ్యూను శాపగ్రస్తుడైంది దేవుని సన్నిధిలోనే ఈరోజు ఆధునిక క్రైస్తవ సంఘంలో కయ్యూన్లు ఉన్నారు ఇంకా కయ్యూని గురించి మనం ధ్యానం చేస్తే ఇంకో గంట ధ్యానం చేసుకోవచ్చు కయ్యూను శాపగ్రస్తుడు కారణం ఏంటంటే అతనిలో కోపం ఉంది ఎక్కడ మందిరంలోనే ఎక్కడ బలిపీఠం దగ్గరే సహోదర ప్రేమ లేదు దేవుడు ఏమన్నాడు మీరు ప్రేమించండి మీ సహోదరుని ప్రేమించమంటే సహోదరు ప్రేమ అతనికి లేనే లేదు మరి ముఖ్యంగా అసూయ ఏ విషయంలో నాకంటే వాడు మంచి అర్పణ ఇచ్చాడు అంటే అతను సరైన అర్పణ ఇవ్వకపోవటం ఒక ఎత్తు అయితే సరిగా అర్పణ ఇచ్చిన వ్యక్తి మీద ద్వేషం పెంచుకున్నాడు ఈరోజు సంఘాల్లో లేవా పాస్టర్ గారు నాకంటే పాట అతనికి ఇచ్చాడు నాకంటే ఆ వ్యక్తిని దేవుడు దగ్గరగా తీర్చాడు పాస్ట్ గారు అతనితోనే బాగుంటున్నాడు అతనే అన్ని చేస్తున్నాడు అతనే అన్ని చేస్తున్నాడు చూడండి దేవుడు ప్రేమ సహవాసం ఐక్యతగా ఉండమంటే ఈ యొక్క సంఘములో మొట్టమొదటి కయ్యూని చెడిపోవటానికి పతనం అవ్వడానికి కారణం ఏంటంటే మందిరములోని అనుభవం అయినాయి ఈరోజు మనం ఫలించపోవటానికి పోతైనా పిందైనా కాయన లేకపోవడానికి కారణం తెలుసా మనలో అసవి ఉంది పక్కనోడంటే మనం పడదాం ఒకడు ఎదుగుతుంటే మనం దోచుకోలేం ఒకరోజు ప్రార్థన పదవి ఓచుకోలేం ఒకరు మంచిగా పరిచయం చేస్తుంటే దోచుకోలేం మరు ముఖ్యంగా సంఘాలు ఈరోజు ఎందుకు పతనం అయిపోతానంటే అధికార అధికార దాహం నేను ఆ పోస్ట్లో ఉండాలి నాకు ఆ పోస్ట్ కావాలి ఆత్మీయ ఫలాల్లో ఆశ్రహం ఉంది కదా ఆత్మీయ ఫలాలు ఏంటంటి ప్రేమ అంటమ్మా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహం దేవుడు ఈ తొమ్మిది ఆయుధాలు సంఘోలు మనకిచ్చాడు నిజమే మన మధ్య చెడ్డోళ్ళు ఉంటారు మన మధ్య చెడ్డోళ్ళు ఉంటారు ఎందుకంటే దేవుడు చెప్పాడు గోధుమలు ఎక్కడ ఉంటాయో గురుగులు అక్కడే ఉంటాయి వారు మంచిగా లేర నువ్వు బాధపడమాక వారు మంచిగా లేదని నువ్వు రియాక్ట్ అవ్వమాక వారు మంచిగా లేదా నువ్వు పోట్లాడమాక వారి విధానం సరిగా లేదని నువ్వు గొడవడమాక సంఘములో దేవుడు అది ఇష్టపడలా అది ఒప్పుకోవాలా సాత్వికము దీర్ఘశాంతము దయాళతము ఒకవేళ నీకు ఆశ ఉండొచ్చు పలానా పని చేయాలని సంఘంలో నీకు ఆశ ఉండొచ్చు పలానా పాట రావాలని నిగ్రహం వహించు ఆశ నిగ్రహం దేవుడిచ్చాడు ఇచ్చాడు నీ సమయం వచ్చినప్పుడు దేవుడు నీ నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఎందుకు సంఘాలు ఆధ్యాత్మికంగా అవి ఫలించకుండా శాపానికి గురవుతున్నాయంటే ఈరోజు జ్ఞాపకం చేసుకోండి ప్రతి వ్యక్తి కూడా దేవుని సన్నిధిలోనే కయ్యూను వలె శాపగ్రస్తుడిగా ఉంటున్నారు కయ్యూనులో మిక్కిన కోపం ఉంది ఎక్కడ మందిరంలోనే దేవుని శాపకుడిగా మీకు చెబుతున్నానమ్మా ఆధ్యాత్మికంగా ముప్పై ఐదు సంవత్సరాలు నేను మన బ్యాప్టిస్ట్ సంఘాల్లో అనుభవాన్ని చూశాను ఈరోజు సంఘాలు కొన్ని పతనమటానికి కారణం ఏంటంటే సహోదరుడి మీద కోపం పెట్టుకుంటున్నాం అందుకనే అంజూరపు చెట్టు వాళ్ళు ఫలించట్లా గిల్టీ ఫీలింగ్ వచ్చింది ముఖం చిన్నపచ్చుకున్నాడు దేవుడు హెచ్చరించాడు ఏమయ్యా కయ్యూను నీ సత్క్రియలు బాగుంటే నీ జీవితం బాగుండేది కదా నీ సత్క్రియలు లేకపోవటం నీ సత్క్రియలు సరిగా లేకపోవటం వల్ల ఇదిగో పాపం నీ దగ్గర పొంచి ఉంది నీ వాకిట పొంచి ఉంది సంఘంలో నీ క్రియలు బాగపోతే ఆధ్యాత్మిక ఫలాలు ఫలించి ఫలించపోతే ఇదిగో రెడీగా ఉంది శాపం బాగా జ్ఞాపకం చేసుకొని అంజూరపు చెట్టు కాయలు కాయిపోవటం వల్ల ఏ రీతిగా శాపానికి గురైందో ఆనాడు ఈశ్వరయ్యలు ఏ రీతిగా ద్రాక్ష తోటలో సరిగా ఫలాలు ఫలించకపోవటం వల్ల అది శాపరగస్తులుగా మారారు సంగములు మనము క్రియలు సరిగా లేకపోతే వాకిట పాపము పొంచుందంట దేవుడు హెచ్చరించినప్పుడు వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు కనీసం విధేయత చూపించవలసిన బాధ్యత కూడా కయ్యనుకు లేదు కయ్యనుకు లేదు ఎన్నో వాక్యాలు అంటున్నాం నేను అంటున్నాను నలభై రోజులు వాక్యం అసలు ఒక్కరోజు వాక్యాలి ఒకరోజు సమరయ స్త్రీ ఒక మెసేజ్ సమరయ స్త్రీ ఒక సందేశం ఉంది సమరయ ప్రాంతం మొత్తాన్ని మొత్తాన్ని దేవుని వైపు తిప్పి గొప్ప అంజూరపు చెట్టుగా మార్చబడింది గొప్పగా ఫలించింది స్త్రీ ఐదు భర్తలు ఉన్న స్త్రీ ఇన్ని ప్రసంగాలు మరి మరి ఎంతమంది దేవుని సన్నిధికి నడిపించాలి ఎంత గొప్ప పరిచయం చేయాలి ప్రియమైన దేవుని పెట్లారా ఎందుకు ఫలించలేకపోతున్నాం అంటే మనమే కారణం చెట్టు సరిగా పెరగట్లా ఈ చెట్టులో ఏముంటుందంటే కోపం ఉంటుంది ఈ చెట్టులో ఏముంటుందంటే ద్వేషం ఉంటుంది ఈ చెట్టులో ఏముంటుందంటే అసూయ ఉంటుంది ఈ చెట్టులో ఏముంటుందంటే దేవుణ్ణే దిక్కరించే పరిస్థితికి వచ్చింది వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు కయ్యుని మాట వెళ్ళ అనుకున్నాడు నా కాదులు అనుకున్నాడు దేవుని ధిక్కిరించే వాడు ఉన్నాడు చివరకు నీతి లేని వాడిగా జీవించి శాపగ్రస్తుడిగా మారి ఆనాడు అంజూరపు చెట్టు ఏ రీతిగా శపించబడిందో మొట్టమొదటి మానవుడు శపించబడటానికి కారణం దేవుని బలిపీఠం దగ్గరే నేను బాగానే ఉన్నాను నేను మందిరానికి వస్తున్నాను నా పాట బాగుంది నా ఆరాధన బాగుంది నేను అంత బాగున్నాను అనుకోమాకండి నీలో కోపం ఉంది ఈరోజు ఒప్పుకోవాలి నీలో అసూయ ఉంది నీ పక్కన సహోదరుతోనూ బాగుంటుందా దేవుడు చెప్పాడు ప్రేమ సహవాసం కలిగి ఉండమన్నాడు మనకి పది ఆజ్ఞలు ఉన్నాయి పది పది ఆజ్ఞ తాత్పర్యం ఏంటంటే దేవుడు మొదటిగా చెప్తారు పైన ఆకాశం ఎందు కానీ కింద భూమి మీద కానీ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు మీరు పది ఆజ్ఞలు కనుక కరెక్ట్గా స్టడీ చేస్తే మొదటి నాలుగు ఆజ్ఞలు మీరు దేవుని ప్రేమించండి ఆఖరి ఆజ్ఞలు మీరు మనుషుని ప్రేమించండి ప్రేమ లేకుండా సహనం లేకుండా శాంతి లేకుండా మనం ఫలించే అవకాశం సంఘంలో దేవుడు ఇవ్వలే మన మందిరానికి వస్తున్నాం కానీ మనకు వాక్యం ఉంది కానీ మనం ప్రేమించే అనుభవం లేదు దేవుడు ఎవరిని ప్రేమించమన్నాడు నీ శత్రువుని ప్రేమించమన్నాడు నీ మీద ఎవరైతే పగకుతా ఉన్న వారిని ప్రేమించమన్నాడు అటువంటి అనుభవం సంఘంలో ఉందా అటువంటి ఆధ్యాత్మిక మొక్కగా మనం దేవుని సన్న ఎదుగుతున్నామా మరి ముఖ్యంగా నూట యాభై సంవత్సరాల సంఘం అంది ఎంత ఆధ్యాత్మిక ఫలాలు అనుభవించాలి నువ్వు సంఘం కొరకు ఎందుకు ఎంత సేవ చేస్తున్నావు సంఘం కొరకు నువ్వు ఎంత పరిచయం చేస్తున్నావు నాది కాదులే నేను అట్లా వెళ్ళొస్తాను ఒప్పుకోట్ల దేవుడా దానికి ఇష్టపట్ల నువ్వు సంఘములో ఫలించడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు సంఘ పరిచరించే నేను గత గతసారి కూడా చెప్పాను ఫలించడానికి దేవుడు ఏమి ఇచ్చాడంటే మీకు తలాంతులు ఇచ్చాడు మీకు తలాంతులు ఇచ్చాడు తలాంతులు అంటే టాలెంట్స్ నేను మొక్కగా నాటాడు ఆయన కావాల్సింది నీరు పోసాడు వాక్యం అందిస్తున్నాడు అదే సందర్భంలో మిమ్మల్ని దీవించి కొన్ని తలాంతులు ఇచ్చాడు తలాంతులు అంటే టాలెంట్స్ ఆధ్యాత్మిక తలాంతులు ఉంటాయి శారీరక తలాంతులు ఉంటాయి సంఘములో తలాంతులు ఉంటాయి ఆధ్యాత్మిక తలాంతులు అంటే నీకు పాట పాడటం వచ్చు నీకు వాక్యం చెప్పటం వచ్చు లేదా ఇంకా సంఘములో చక్కగా నడిపించే అనుభవం నీకు ఉంది వాటిని ఎంతవరకు సంఘంలో ఉపయోగిస్తున్నాం ఎంతవరకు ఉపయోగిస్తున్నాం నేను గత సంఘంలో ఒకసారి చూసా సంఘములు ఒక వ్యక్తికి అంటే వేరే సంఘంలో పాట పాడే అవకాశం లేదని నాలుగు వారాలు మానేసి నమ్మగారు అంటే నీ తలాతలు ఏం చేస్తున్నావు భూమిలో పాతి పెడుతున్నాం ఎవరో ఏదన్నారని ఒక తలాంతి ఇచ్చినవాడు భూమిలో పాతి పెట్టాడు ఐదు తలాంతలు ఇచ్చినవాడు ఐదు ఇచ్చాడు దేవుడికి రెండు తలాంతలు ఇచ్చినవాడు రెండు ఇచ్చాడు తలాంతలను బట్టి దేవుడు నీకు లెక్కప్ప చెప్పాలి తీర్పు ఉంది అంజూరపు చెట్టు అనుభవం చెప్పేది ఏంటంటే మొదటిగా మనము సంగమనే పొలములో మనము నాటబడ్డాము తర్వాత నాలో ఎటువంటి ఫలాలు ఉన్నాయని అని దేవుడు నీ వైపు చూస్తున్నాడు మూడోదిగా నేను సంగమనే ఫలములో ఫలించాలి ఎలా ఫలించాలి కోపంతో నువ్వు ఫలించలేవు ద్వేషంతో ఫలించలేవు నేను మరలా చెప్తున్నాను ఇతరులు నీ పక్కన వారు తప్పు చేయచ్చు గోధుమలున్న చోటే గురుగులు ఉన్నాయి గురుగుల మీద వాటి మీద వాటి వెంటనే తొలగించి వాటి మీద కోపం చూపించే అధికారం దేవుడు మనకి ఇవళ గోధువుల మధ్య గురుగులు వస్తే ఆ తోటమాలు ఏం చేయబోయాడు అంటే గురుగుల్ని తీసేయిపోయాడు ఆ తోటమలు అంటాడు యజమాని అంటాడు తీమాక గోధువులను పెరగని గురుగుల్ని పెరగని కోతకాలం వస్తుంది బాగా జ్ఞాపకం చేసుకోండి అయ్యాడు ఆత్మ ఆధ్యాత్మిక స్థాయి బాగలేదు అయ్యా పదాగా తిడతా ఉంటాడు కోపాడుతూ ఉంటాడంటే అంటే అటువంటి వాళ్ళు గురుగులు వాళ్ళని పట్టించుకో మీరు మాత్రం ఆధ్యాత్మికంగా వలీవు మొక్కలు సంఘములు ఎదిగే వారిగా ఉండండి మీరు తీర్పు తెచ్చు కోత కాలం ఉంది ఒకరోజు కోసే కాలము అనగా తీర్పు కాలం ఉంది దేవుడు తీర్పు తీర్చినప్పుడు గోధుమలేము ఆ యొక్క గోదాములు వేస్తాడు గురుగులు తీసుకెళ్ళి నిత్య నరకాగ్యంలో వేస్తాడు ఎవరైతే సంఘములో సరిగా ఫలించరో వారి మీద దేవుడు తీర్పు తీర్చుకుంటాడు తీర్పు తీర్చడం అనేది నీ బాధ్యత కాదు చివరిగా నేను మాట చెబుతున్నాను చాలా ఇష్టమైన మాట నన్ను ఎవరైనా విమర్శించినప్పుడు కానీ ఎవరైనా నన్ను బాధ పెట్టినప్పుడు కానీ నాకు ఆదరణ ఆదరణ కలిగించే మాట ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చెడ్డవారిని చెడ్డగా వారిని ఉండని అంటే మీకు అర్థమైతే మాటలు చెబుతున్నా మంచి చేసేవారిని మంచి చేయని దుర్మార్గుల్ని దుర్మార్గులుగా ఉండనే ఇదిగో నేను త్వరగా రాబోతున్నా దేవుడి రోజు సంగమనే పొలములో నాటబడిన చెట్టుకు దేవుడిచ్చే ఉపమానం అదే నువ్వు ఇతరులు చూసి ఆళ్ళ మీద ద్వేషం పెంచుకుని నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఫలించే అనుభవాన్ని కోల్పోమాక ఫలించే అనుభవం కోల్పోమాక దేవుని దయవల్ల సంఘాలను దేవుడు దీవించి ఆశీర్విస్తున్నాడు ఇటువంటి ఉద్యమం మరలా మరి సంఘాలలో వస్తువులే తెలియదు ఇటువంటి సందర్భంలో సంఘం పక్షాన్ని నిలబడి దేవుని సన్నిధిలో బలమైన కార్యాలు చేసే ఒక మొక్కగా ఉండాలి దేవునికి పిలుపు ఇస్తున్నాడు మనుషులను పట్టించుకోమాక గురుగులు ఉంటాయి గురుగుల్ని మనము పట్టించుకోక ఎందుకంటే అంజూరపు చెట్టు అది తీర్పుకు సూచనగా ఉంది ఒకరోజు ఆయన తీర్పు తీర్చబోతున్నాడు తీర్పు ఉంది నువ్వు తీర్పు తీర్చొద్దు నువ్వు సంఘం కొరకు ఎంత పనిచేయ చేస్తున్నావు సంఘములు రీతిగా ఎదుగుతున్నాను నేను ఒక మాట చెప్పింది ముగిస్తాను చాలామంది అయ్యా నేను ఆశ్రయించబడ్డాను దీవించబడ్డాను నా దేవుడు నన్ను ఎంతో గొప్పగా ఫలించాడు అసలు నా కుటుంబం ఎంత ఫలించిందని చెప్తారు ఆధ్యాత్మిక ఫ ఆశీర్వాదం అంటే ఏమి చెప్తారు మా ఇంట్లో ఏసీ ఉంది నిన్న పెద్ద కారు కొన్నాను విస్టా కారు కొన్నాను కియా కారు కొన్నాను మా ఇంట్లో మూడు ఏసీ రూములు ఉంటే ఏ మూడు రూముల్లో కూడా ఏసీలు ఉన్నాయి నువ్వు చెప్పేటట్టు అదే ఆశీర్వాదం అయితే నీకంటే గొప్పగా ఆశ్రయించబడి అన్నిలు ఉన్నారు వారి పరిస్థితి ఏంటి మరి వారు మనకన్నా ఆశ్రయించబడినట్టే కదా కొంతమంది ధనికులు ఇళ్ళల్లో కుక్కలకు కూడా ఏసీ ఉంటుంది మరి దాన్నేమంటాం ఆశీర్వాదం అంటామా అది ఆశీర్వాదం కాదు అబ్రహాము ఆ ఆశీర్వాదం కొరకు పరిగెత్తలా దైవిక సంబంధమైన పరలోక రాజ్యాన్ని పొందుకోవాలని లోకంలో దేవుని సన్నిధిలో పరిచయం చేస్తూ ఫలిస్తూ పరలోకాన్ని పొందుకోవాలని ఆ పొందుకోవాలని పరిగెత్తాడు ఫలం అంటే అది ఈ లోకములో సంఘమనే ఫలం ఫలించి దావిదంటాడు నేను దేవుని సన్నిధిలో వలివ మొక్క వలె ఉన్నాను ఎందుకంటే ఈ వలివ మొక్క కోసం యేసు ప్రభు వస్తాడు మరలా సంఘములో నువ్వు ఫలిస్తూ ఉంటే సంఘ పరిచయం చేస్తూ ఉంటే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఈ లోకంలో ఫలించే రీతిగా చేస్తాడు మరి ముఖ్యంగా పరలోకంలో గొప్ప దీవిన ఇస్తాడు కనుక ఆశీర్వాదం అంటే ఇహలోక సంబంధమైంది కానే కాదు అది పరలోక సంబంధమైంది నీ ఫలాలు సంఘానికి ఉపయోగపడాలి నీ టాలెంట్స్ సంఘానికి ఉపయోగపడాలి అంతే తప్ప కయ్యూను వలె ద్వేష స్వభావం కలిగి ఉంటాం దేవుడు ఇష్టపడడు దేవుడు ఇష్టపడడు కనుక నీవు సంఘం అనే పొలంలో నాటపడ్డావమ్మా మనం ఎలా ఫలిస్తున్నాం నీలో ఎటువంటి ఫలాలు ఉన్నాయని దేవుడు ఎదురు చూస్తున్నాడు నేను ఫలించాలన్న ఆ తపన ఉండాలి ఎలా ఫలించాలి నేను మరలా చెప్తున్నాను సంఘము లేదన్న సమస్య వచ్చినప్పుడు గలతీలు రాసిన పత్రిక ఐదో వద్యము పన్నెండు వచ్చిన చూసుకోండి ఆత్మవిష్యమై దీనులైన వారు తొమ్మిది ఉన్నాయి వాటిని అప్లై చేయండి ఎందుకంటే ప్రేమతో సంఘంలో ఉండమన్నాడు పగతో కాదు పోట్లాటలతో కాదు దేవుని దైవల సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి గత కాలంతో పోల్చుకుంటే ఒకప్పుడు నేను చిన్నప్పుడు చాలామంది బ్యాప్టిస్ట్ సంఘాలు విమర్శించేవాళ్ళు ఎవరైతే విమర్శించారో ఇప్పుడు వాళ్ళ సంఘాలు కనీసం పతనమైపోయిన స్థితిలో ఉన్నాయి ఇప్పుడు మన ప్రాంతాలను చూసుకోండి ఇప్పుడు సంఘాలు చాలా గొప్పగా ఆశ్రయించబడుతున్నాయి నేను ఇందాక కూడా చెప్పాను ఇప్పుడు మన సంఘం గురించి బయట అంత చక్కగా చెప్పుకుంటున్నారు నలభై రోజులంట ఆధ్యాత్మికంగా ప్రతిరోజు రెండు వందల మంది పైగా దేవుని సన్నిధికి వస్తున్నారు దేవుడు గొప్ప ఉద్యమాన్ని తీసుకురాబోతున్నాడు ఆ ఉద్యమంలో నీవు కూడా పాలి బగసుడైతే దేవుడిని దీవించి ఆశీర్దిస్తా ఒక మొక్కగా నువ్వు ఎదగాలి ఆధ్యాత్మిక ఫలాలు ఫలించాలి ఇన్ని సంవత్సరాలైన వచ్చి కనిలో నీ పోత కానీ పిందగాని కాయి కాని అనుభవం లేకపోతే ఈరోజైనా నేను వాక్యం ద్వారా నేను ఫలించాలి మనుషులు ఉంటారు కయ్యూన్ లాంటి వారు ఉంటారు తీర్పు తీర్చమాక సంఘములో ఆధ్యాత్మికత తప్ప కోపతాపాలకి రాగద్వేషాలకి స్థానం ఉండకూడదు ఎదుటివాడు తప్పు చేస్తే గురుగులుగా దేవుడు తీర్పు తీరుస్తాడు మనం తీర్పు తీర్చకూడదు దానికి గోధుమలు గురుగుల ఉపమానమే మనకు ఉదాహరణ గోధుమలు పెరిగినాయి గురుగులు పెరిగినయి సంఘములో వలివ మొక్కలు ఉన్నారు గురుగులు కూడా ఉన్నారు గురువులు సంగతి దేవుడు చూసుకుంటాడు నువ్వు మాకు ఆధ్యాత్మికంగా అది మంచిది కానీ దేవుడు చూస్తున్నా నీ దగ్గరకు వచ్చి చూస్తున్నాడు ఆకులు ఉన్నాయి కదా బాగుంది కదా బాగున్నారు కదా నీ దగ్గరకు వచ్చి చూసినప్పుడు ఈరోజు మనం ఎటువంటి ఫలాలు దేవుని చూపిస్తున్నాం ఆయనకు ఆకలిసిందంట ఆత్మలనే దాహం ఆయనకు ఆకలి వేస్తుంది ఒకసారి శిష్యులు అంటారు అయ్యా ఏదైనా ఆహారం తీసుకురామంటే దేవుడు అంటాడు నా ఆకలి వేరుగుంది దేవుని చిత్తం ఎవరైతే జరిగిస్తారో అదే నా ఆకలి అంటాడు ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో ఆయన ఆయనకు ఆహార దాహాన్ని తీర్చినట్టే ఆయనకి ఆహారం పెట్టినట్టయితే ఈరోజు దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు సంఘములో దేవుని చిత్తము గాక దేవుని చిత్తముంది నీ చిత్తముంది సాతాని చిత్తం ఉంది నీ చిత్తము కాదు నేను చెప్పిందే జరగాలి అది సమస్య సంఘాలు వచ్చి గొడవలు అదే మా సంఘంలో కూడా అంతే అయ్యారు నేను చెప్పింది చేయాలంటాడు చేయకపోతే సమస్య ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తాడో దేవుని యొక్క ఆహారాన్ని తీరుస్తాడంట దేవుడు ఆకలితో మన వైపు చూస్తున్నాడు ఆయనకి ఆకలి వేసి అంజూరపు చెట్టు వైపు చూసినట్టు ప్రతి ఒక్కరి వైపు చూస్తున్నారు నేను ఎటువంటి దాహాన్ని తీర్చాను ఎటువంటి ఆకలి నా దేవునికి తీర్చానన్న ఆ యొక్క లోపల మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి నేను వాక్యాన్ని ముగుస్తున్నా ప్రేమ దేవుని పెట్టారా ద్రాక్ష తోట ఇస్రాయలు జనాంగం అంజూరపు చెట్టు ఇస్రాయేల్ జనాంగాన్ని సూచనగా ఉంది అంజూరపు చెట్టు ఫలించడానికి సూచనగా ఉంది కానీ పూత పోతలేదు పిందలేదు కాయలేదు అంజూరపు చెట్టు అది తీర్పుకు సూచనగా ఉంది తీర్పు ఉంది అన్నాడు యక్ష గ్రంథంలో ఇస్రాయేల్ని తీర్పు తీర్చాడు వారు బబులోనికి వెళ్ళారు అంజూరపు చెట్టును శపించాడు మీకు తెలుసో లేదో ఇస్రా ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఇస్రాయల్ జనాంగం అంతా శపించబడింది డెబ్బై ఒకటవ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి వచ్చి ప్రపంచంలో ఇస్రాయల్ మ్యాప్ లేకుండా చేశారు మొత్తాన్ని తుడిసిపోాడు యూదుని చదరగొట్టేశాడు దేవుని తీర్పు అప్పుడు నెరవేరింది అంజురపు చెట్టు ఏ రీతిగా శాపమైందో ఆనాడు ఇస్రాయిల్ అందరూ కూడా క్రీస్తు చనిపోయి పునరుద్ధారై తిరిగి లేచిన తర్వాత కూడా ఇస్రాయిల్ అందరూ ప్రపంచమంతా చదరిపోయారు దేవుని దేవుని యొక్క ఆ యొక్క ప్రవచనాలను నెరవేర్ని ఇంకొకటే ఉంది దేవుడు స్థానిక సంఘానికి మన సంఘానికి ఇప్పుడు ఆయన సంఘాన్ని చెబుతున్నాడు నీవు అంజ చెట్టు వల్లే ఫలించేవానికి ఉంటే దేవుడిని దీవిస్తాడు లేదా తీర్పు ఉంది నీవు లెక్క అప్పజప్పాలి ఇది నా మాటలు కాదు దేవుని వాక్యం దేవుని వాక్యానుసారంగా జీవితం దేవుడు మనల్ని సంఘాన్ని దీవించి ఆశ్రయించును గాక మీ అందరికీ వందనాలు ఈ వారం అంతటిలో జరుగు కార్యక్రమాల్లో మీ నామం మహింపరచబడు దీవెన ఇవ్వండి నాయన మా అనేకులకు ప్రేరేపణ ఇచ్చి ముందుకు వచ్చి నిన్ను ప్రభువుగా రక్షకునిగా అంగీకరించు దీవెన ఇవ్వండి తండ్రి సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ వారి కుటుంబములను దీవించుమని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న ఉన్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి మమ్మను శోధ నుండి తేక కీ నుండి తప్పించండి రాజ్యము బలము మహిమ నిరంతరము మీవై ఉన్నవి తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు ఆయన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్ముని ఆదరణ ఇక్కడ కూడి ఉన్న మనందరికీ ఆయన్ను ప్రేమించి లోబడు వారికి ఈరోజు పలహారం ఇస్తూ నా కుటుంబము నాకు వాక్యము ఉపదేశించిన ప్రియులు రాజేష్ గారికి వారి కుటుంబము నాకు పరిచర్యలకు ఉండి బలపరచి ఆశీర్వదించును గాక కామేన్ అందరికి వందనాలను